ముందురోజు మిగిలిపోయిన అన్నంతో తాలింపు ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు మిగిలిపోయిన అన్నం, రెండు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, పోపు దినుసులు, పల్లీలు, పసుపు, ఉప్పు, ఎండుమిర్చి, కొత్తిమీర, సరిపడినంత నూనె. ముందుగా స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ముందుగా పల్లీలు, ఆ తర్వాత పోపు దినుసులు వేసుకుందాం. పోపు వేగాక కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో పసుపు కూడా వేసుకుందాం. ఉల్లిపాయ పుల్గలు బాగా మగ్గాక అన్నం వేసుకుందాం. ఈ విధంగా అన్నం కలుపుకున్న తర్వాత సరిపడినంత ఉప్పు వేసుకుని కలుపుకుని కొద్దిగా కొత్తిమీర చల్లుకొని దింపేసుకోవచ్చు. వేడి వేడిగా తాలింపు అన్నం రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.